హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మీకు గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంటుందా లేదా అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరూ ఈ వీడియో చివరి వరకు చూసి సబ్స్క్రైబ్ లైక్ చేయండి, ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ లైక్ చేస్తేనే చాలామందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. ఇప్పుడున్న మనకి ఈ టాపిక్స్ సంబంధించి చూద్దాం. సో ప్రతి ఒక్కరికి పూర్తి సమాచారం అయితే ఈ వీడియో ద్వారా మీరు పొందుతారు. సో యాక్చువల్గా మనకి గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంటుందా? సో గ్రూప్ 2 మనకి నోటిఫికేషన్ ఏప్రిల్ 1, అదే సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ డిసెంబర్ 15 విడుదల చేస్తాము అని హామీ ఇచ్చింది. అయితే జనవరి 6-7 తేదీలో గ్రూప్ 2 పరీక్షలను నిర్వహిస్తామని, ఇందుకోసం ఏర్పాట్లు చేయాలంటూ తాజాగా కలెక్టర్లకు టీఎస్పీఎస్సీ సెక్రటరీ లేఖ రాశారు. దీంతో టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేయకుండా పరీక్షలు ఎలా నిర్వహిస్తారన్న ఆందోళన అభ్యర్థుల్లో మొదలైంది. అయితే కొత్త సర్కారు మనకి కొలువులు తీరగానే ఇక్కడ మనకు ఒక న్యూస్ ఇచ్చారు. సో తీరగానే పరీక్షలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి అధికార వర్గాలు చెప్తున్నాయి. సో రాష్ట్రంలో 783 గ్రూప్ 2 పోస్టులకి భర్తీకి గత ఏడాది నోటిఫికేషన్ వచ్చిన విషయం తెలిస్తే ఈ పరీక్షల్ని 28 లేదా 30 తేదీన నిర్వహించాలని భావించిన అభ్యర్థుల్లో ఆందోళన నవంబర్ 2-3 తేదీలో వాయిదా చేశారు. కానీ అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికలు జరగడంతో మరింత వెయిట్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి ఇప్పుడైతే మనకి డిసెంబర్ 6-7 తేదీలు పెడతామని చెప్పి ప్రకటించడం జరిగింది. సో ప్రస్తుతం అయితే గతంలో మనకి టీఎస్పీఎస్సీ నిర్వహించిన పలు పరీక్షలు లీక్ కావడంతో పరీక్షలు రద్దయ్యాయి. సో వీటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కమిషన్ రద్దు చేయని ఉద్యోగులు ఆందోళన చేశారు. అయినా ఒక పరీక్ష అయినా అధికారిపైన సర్కారు చర్యలు తీసుకోలేదు. దీంతో నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తి నెలకొన్నది. ఈ నేపథ్యంలో తాము అధికారంలో వస్తే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. సో మనకి ఈ లెక్కన గ్రూప్ 2 పరీక్ష నిర్వహణకు ఏప్రిల్ 1 నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి పేర్కొన్నది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 1-2 రోజుల్లోనే కొత్త సర్కార్ కొలుతీరున్నది. దీని త్వరలో మనకి కమిషన్ ప్రక్షాళన జరుగుతున్న ప్రచారం అయితే మొదలైంది. సో ఇది మొత్తానికైతే మనకి రీషెడ్యూల్ ప్రకారంగా ప్రిపేర్ కావాలా వద్దా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో గ్రూప్ 2 పరీక్ష నిర్వహించి టీఎస్పీఎస్సీ ఆల్రెడీ ఏర్పాట్లు అయితే మొదలుపెట్టింది. సో గ్రూప్ 2 పరీక్ష ప్రిపేర్ కాలేదు అనుకుంటున్నారు కొంతమంది అయితే గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో. సో పరీక్షలు ఏప్రిల్లో ఉంటుందనే భావనతో ఉన్నారు. కానీ పరీక్షలు జనవరిలోనే పెడతామని కమిషన్ ప్రకటించడంతో వారు అంతా ఆందోళన చెందుతున్నారు. సో కొత్త ప్రభుత్వం అయితే కొలువు తీరున్న నేపథ్యంలో సర్కార్ అనుమతి లేకుండానే టీఎస్పీఎస్సీ అధికారులు పరీక్ష నిర్వహిస్తారు అని చెప్పేసి మనకి న్యూస్ అయితే రావడం జరిగింది. సో కాకపోతే నెక్స్ట్ మనక ఈ నోటిఫికేషన్ కంప్లీట్ చేసి మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ అయితే త్వరగా వేస్తాము అని చెప్పేసి కూడా మరొక న్యూస్ కూడా రావడం జరుగుతుంది. ఏదేమైనా ఎప్పటికప్పుడు మన ఛానల్ని చూస్తూ ఉండండి. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.